విజయనగరం జిల్లా చీపురుపల్లిలో నూతన రెవెన్యూ డివిజన్ ని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. గరివిడి వైఎస్ఆర్ కార్యాలయం నుండి నూతన ఆర్డీఓ కార్యాలయం వరకు నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో మంత్రి బొత్స పాల్గొన్నారు. అనంతరం చీపురుపల్లి మూడు రోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బొత్స మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నంత వరకు ధనవంతులకే కొమ్ము కాసేవారని, పేదవారిని గాలి కొదిలేశారని అన్నారు. రాజకీయాల్లో ప్రతిపక్షానికి ప్రత్యేక బాధ్యతలుంటాయని, కానీ ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుందని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టోని ఎన్నికల తర్వాత మర్చిపోయే ప్రభుత్వాలన్న ఈ దేశంలో ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలైనా మేనిఫెస్టో చూపించి పరిపాలన సాగిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ముందుకొచ్చి ముందుకొచ్చి